హైదరాబాద్లో ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ యువతి క్రమంగా కోలుకుంటోంది. ఆమె ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు మరికాసేపట్లో హెల్త్ బులెటిన్ విడుదల చేస్తున్నారు. లెవెల్ 1 ట్రామా సెంటర్ అయిన కాంటినెంటల్ హాస్పిటల్ ఈఆర్ మాకు హాస్పిటల్ ఎమర్జెన్సీ రూమ్ లోనే ఆపరేషన్ థియేటర్ ఉండడం వలన ఎమర్జెన్సీ రూమ్ సర్జన్ డాక్టర్ గారు చాకచక్యంగా ఫస్ట్ బ్లీడ్ అవుతున్న ఆర్టరీస్ ని హాస్పిటల్ ఈఆర్ లో రాగానే కుట్టేసి బ్లీడింగ్ ఇమ్మీడియట్ గా ఆపారు. ఆపిన తర్వాత వితిన్ 1.5 అవర్ ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లి అవసరమైన టెస్ట్లన్నీ చేసిన తర్వాత 1.5 అవర్ లోపలే అన్ని బ్లడ్ రిజల్ట్స్ వచ్చాయి. అప్పటికి ఆ అమ్మాయి హీమోగ్లోబిన్ 6.6, అంటే చాలా బ్లడ్ లాస్ అయింది, చాలా రక్తస్రావం అయి ఉండింది. సో మన బ్లడ్ బ్యాంక్ లోంచి మనకి ఇమీడియట్ గా 24 అవర్స్ బ్లడ్ అవైలబిలిటీ వలన ఇమీడియట్లీ 2 యూనిట్స్ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేశారు. చేసిన తర్వాత ఆపరేషన్ థియేటర్ లో గ్రూప్ ఆఫ్ సర్జన్స్, ఆ టైంలో కూడా మాకు ప్లాస్టిక్ సర్జన్ అవైలబుల్ ఉండడం వలన ప్లాస్టిక్ సర్జను, థొరాసిక్ సర్జను, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, పల్మనాలజిస్ట్ అంటే ఛాతీకి సంబంధించిన నిపుణులు వితిన్ అండ్ అనస్థెటిస్ట్, ఇంటెన్సివ్ కేర్ వాళ్ళందరూ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ కలిసి సుమారు 7 నుంచి 8 గంటల పాటు ఆపరేషన్ చేశారు. చేసి అమ్మాయిని అన్ని ఎక్స్ప్లోర్ చేసి ఒక ఒక 8 కత్తిపోట్లో ఒకటి మెడ కింద భాగంలో ఉండేది ఆల్మోస్ట్ ఊపిరితిత్తు వరకు ఉండింది, బాగా డీప్ గా అక్కడ నుంచి విపరీతమైన బ్లడ్ లాస్ ఉండింది. సో దాన్ని ఆపేసి అన్ని ఎక్స్ప్లోర్ చేసి కుట్టి క్లీన్ చేసి అమ్మాయిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కి షిఫ్ట్ చేశారు. ఇది మా హాస్పిటల్ టీమ్ ఆఫ్ వైద్యుల్ని నేను దీనికి అభినందిస్తున్నాను, రాత్రి ఆ టైంలో అవైలబుల్ ఉండి చేసినందుకు. అండ్ ఇప్పుడు ఆ అమ్మాయి ఇంటెన్సివ్ కేర్ లో ఉంది, ఇందాకే మాట్లాడుతుంది, కండిషన్ స్టేబుల్ గా ఉంది, కానీ ఇంకొక 48 గంటలు అబ్జర్వేషన్ లో ఉంటుంది, తర్వాత మనము అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పొచ్చు. మన హ్యాక్ సా అంటారు చూడండి, హ్యాక్ సా తోటి, సో దాంతో దాడి చేశారు. నిన్న 8 కత్తిపోట్లు ఉన్నాయండి, ఒకటేమో మెడ మీద బాగా పెద్దది, మెడ కింద అంటే చాలా లక్కీ ఏంటంటే అది ఎక్కువ డీప్ లేదండి, లేకపోతే ఇక్కడ పెద్ద పెద్ద కెరోటిడ్ ఆర్టరీ, జుగులార్ వెయిన్ అనేటివి పెద్ద పెద్ద రక్తనాళాలు ఉంటాయి, అక్కడ కట్ అయి ఉంటే మాత్రం మనం సేవ్ చేయడం చాలా కష్టమైపోయేది. ఇమీడియట్ గా బ్లీడింగ్, లీటర్లలో బ్లడ్ పోతుంది నిమిషాల్లో. ఇప్పుడు స్టేబుల్ గా ఉన్నారండి, కాకపోతే మల్టిపుల్ ఇంజరీస్, సీరియస్ నేచర్ ఆఫ్ ఇంజరీ వలన ఒక మినిమం 48 అవర్స్ మనం అబ్జర్వేషన్ లో పెట్టాలండి ఐసీయూలో, దాని తర్వాతే మనం కంప్లీట్ గా స్టేబుల్ అని మనం చెప్పొచ్చు. ఎలా మొత్తం ఎక్స్ప్లోర్ చేశారండి, నేను అన్నట్టు థొరాసిక్ సర్జన్ అంటే థొరాక్స్ సర్జన్, పల్మనాలజిస్ట్, లంగ్ స్పెషలిస్ట్, జనరల్ సర్జన్, గ్యాస్ట్రోంటో అందరూ కలిసి అసలు ఏంటి, ఏమేమి ఆర్గన్స్ మనకు లోపల డ్యామేజ్ అయ్యాయి మొత్తం చూసి, అవన్నీ చూసి దాన్ని క్లీన్ చేసి కుట్టేసి అక్కడ ఆల్రెడీ మీ ఇందాక చెప్పినట్టు మనకు హాస్పిటల్లోనే రాగానే బ్లీడింగ్ అవుతుంటే మా ఎమర్జెన్సీ రూమ్ లోనే ఆపరేషన్ థియేటర్ ఉంది. ఈ వసతి హాస్పిటల్ ఐ థింక్ హైదరాబాద్ లో ఉన్న ఒక ఏకైక హాస్పిటల్ ఎమర్జెన్సీ రూమ్ లో ఆపరేషన్ థియేటర్ ఉన్నది కాంటినెంటల్ వలన. అక్కడ ఇమీడియట్ సర్జరీ చేసి కుట్టేశారు ఆ వెజల్స్ ని, దాన్ని మరింత బాగా ఆపరేషన్ థియేటర్ లో టైం చాలా ఇక్కడ ఎమర్జెన్సీగా చేశారు, అక్కడ మరింత బాగా క్షుణ్ణంగా పరిశీలించి కుట్టేసి బ్లీడింగ్ అవ్వకుండా క్లీన్ చేసి కుట్లని సూచన చేశారు. యంగ్ అమ్మాయి